వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృతంలో 206వ నామం ఓం ఈశచాప ప్రభంజనాయ నమః. ఈశ్వరుని యొక్క చాపమును విరిచేసినటువంటి వాడు ఓం ఈశచాప ప్రభంజనః. ఎందుకని శ్రీ మహావిష్ణువుని ఈశ్వరుని యొక్క విల్లు విరిచినటువంటి వాడు అని చెప్పి మనం చెప్పుకుంటున్నామంటే, త్రిపుర సంహారం చేశారు. మామూలుగా శివుడు రాక్షస సంహారం చాలా తక్కువగా చేస్తాడు. రాక్షస భావాలతో లోకం అంతా నిండిపోయినప్పుడు ప్రళయకాలంలో ఆయన లయకారకుడుగా ఉంటాడు. కానీ సృష్టి నిర్వహణ దక్షుడైనటువంటి శ్రీనివాస ప్రభు ఆయన ఎప్పుడూ కూడా ఆసురీ శక్తుల్ని సంహరించడంలో పై చేయగలిగినటువంటి వాడు. మరి త్రిపురాసురులు అనేటువంటి వాళ్ళు వచ్చారు. త్రిపురహంత అనంటే అది శివుణ్ణే మనం చెప్పుకోవటం జరుగుతుంది, కానీ దానవ వైరి అయినటువంటి విష్ణువే సంహరించగలడు నిజానికి. కానీ ఆ సమయంలో ఆయన యొక్క శక్తిని అంతా కూడా ఆయన శివుని చేతిలో విల్లుగా చేసేసాడు. అప్పుడు శివుని యొక్క విల్లుగా బాణముగా మారినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి త్రిపుర సంహారం చేయగలిగింది. అక్కడ శివుని యొక్క ప్రమేయం కేవలం ఆ యొక్క ధనస్సుని ఎక్కుబెట్టడం, ఆ నారాయణాస్త్రాన్ని విడిచిపెట్టడం. ఈ యొక్క ఆధ్యాత్మిక భూమికల్లో ఆ యొక్క వృత్తాంతాన్ని దర్శిస్తే అసుర సంహారం అనేటువంటిది సహజంగా చేయగలిగినటువంటి శ్రీనివాసస్వామి ఆనాడు ధనస్సుగా మారిపోయాడు. ఆ ధనస్సు ద్వారానే ఆ యొక్క సంహారం అనేటువంటిది శివుడు చేయగలిగాడు. త్రిపురహంత అనేటువంటి మర్యాదను కూడా పొందాడు. కానీ ఆ యొక్క విడివడినటువంటి విష్ణుకళ పరమమైనటువంటి విష్ణుకళలో మళ్ళా లయించగలిగితేనే శత్రు సంహారం అనేటువంటిది పూర్తిగా చేయగలుగుతుంది. మహాఘోరులైనటువంటి రావణ కుంభకర్ణాదులు వారు ఆ యొక్క దివ్యమైనటువంటి కృతయుగంలో రాక్షసులుగా ఉన్నటువంటి వాళ్ళే. వైకుంఠంలో సనక సనందనాదుల చేత శపింపబడి 3 జన్మల్లో పుట్టడానికి కారణమైనటువంటి శాపాన్ని పొందినటువంటి వాళ్ళు. వాళ్ళు మొదట హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా కృతయుగంలో ఉన్నారు. వాళ్ళే త్రేతాయుగం వచ్చేప్పటికి రావణ కుంభకర్ణులుగా మారారు. వాళ్ళను సంహరించగలిగినటువంటి పరిపూర్ణ విష్ణుశక్తి ఆయన యందు ఉండాలి. అందుకోసమే పరశురాముని యొక్క శక్తిని తనలోకి స్వీకరించేశాడు ఆయన తపోలోకాలను కొట్టినటువంటి రాముడు. ఆ తరువాత దాని శక్తిని ఆయన రాక్షస సంహారానికి మరింతగా వాడుకున్నాడు. అలాగే ఈశ్వరుని యొక్క చేతి విల్లుగా మారినటువంటి నారాయణుడు తన శక్తిని విడివడినటువంటి దాన్ని మళ్ళా తనలో కలుపుకున్నాడు తదనంతరం యుద్ధకాండలో రావణ సంహారం చేయటం కోసం అని చెప్పి. ఈ యొక్క త్రిపుర హననం అనేటువంటిది జరిగిన తర్వాత కాగల కార్యం ఏమిటి అనేటువంటిది ఆ యొక్క పరాత్పురునికి తెలుసు. కనుక ఆ చాపరూప శక్తిని జనక మహారాజు ఇంట్లో ఉంచటం జరిగింది. తన అల్లుడు ఎప్పుడైనా సరే శ్రీ మహావిష్ణువే అయి ఉండాలి అని చెప్పి విదేహరాజు యొక్క చింతన. కనుక జనక మహారాజు మా సీత ఆమె వీర్యశుల్క అని ప్రకటించేశాడు. ఎవరైతే ఈశచాప ప్రభంజన శక్తి కలిగి ఉంటాడో వాడే ఆ సీతమ్మ పాణిగ్రహణం చేయగలిగినటువంటి వాడు అని. మరి భూమాదేవి స్వరూపమైనటువంటి సీతామ్మవారిని ఆ లక్ష్మీ కళలతో నిండినటువంటి సీతామ్మవారి చేయి పట్టగలిగినటువంటి శక్తివంతుడు ఒక్క రాముడే. అయితే ఆయనకి ఆ యొక్క శక్తి తెలుసుకునేటువంటి స్థితి లేదు. అటువంటి కౌసల్య గర్భములో ఆయన ఒక జన్మ పొంది లోకంలోకి తన యొక్క దేహాన్ని చూపిస్తూ ఉన్నాడు మానవ మయమైనటువంటి చేష్టితములతో. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం, నేను రాముణ్ణి అని పేరు పెట్టుకోబడినటువంటి దశరథపుత్రుణ్ణే అని ఆయన చెప్పుకుంటున్నాడు. కానీ ఆయన అవతరించినటువంటి శ్రీ మహావిష్ణువు బ్రహ్మ శాసనాన్ని అతిక్రమించకుండా విష్ణువు ఆ యొక్క రాక్షస సంహారం చేయడానికి సంకల్పించాడు. కనుక ఆయన ఆ జనకుని ఇంట ఆ ఈశుడు కుదువు పెట్టినటువంటి ఆ ధనస్సుని
అవలీలగా విరిచేసి వీర్యశుల్క అయినటువంటి సీతమ్మ చేయి పట్టుకోవడానికి తగినటువంటి అర్హతను ఆయన సంపాదించాడు. పరిపూర్ణమైనటువంటి విష్ణుశక్తిగా ఆయన మారిపోయాడు. విడివడినటువంటి ధనస్సు రూపంలో ఉండేటువంటి ఆ విష్ణుకళ మళ్ళా శ్రీనివాసుని ఎందు కలిసిపోయింది. అటువంటి శక్తివంతుడు ఈశజాప ప్రభంజనుడైనటువంటి శ్రీనివాస స్వామిని గనక మనం తలుచుకుంటే ఆయన కళ్యాణ గుణములన్నీ కూడా మనలోకి చక్కగా అవి ప్రవేశింపబడతాయి. మనం ఆ శ్రీనివాసుని యొక్క కళ్యాణ వైభవాన్ని అంతా కూడా మనం అనుగ్రహ రూపంలో పొందటానికి పాత్రులం అవుతాం. కనుక ఈశజాప ప్రభంజనుడైనటువంటి బలవంతుడిగా లోకానికి ప్రదర్శింపబడినటువంటి శ్రీరాముడు ఆ యొక్క సీతమ్మ తల్లిని పొందాలి అనంటే ఆ శివధనస్సు ఎక్కువ పెట్టాలి. నిజానికి ఆయన ప్రభంజనముతోనూ ఆ యొక్క దివ్య శక్తిని ప్రదర్శించాలని అనుకోలేదు. రాముడిగా ఉన్నప్పుడు గురువాజ్యను పాలించాలనుకున్నాడు. విశ్వామిత్రులు వారు వచ్చారు, నాయన వత్స రామధను పశ్యా అన్నారు. నాయన వాత్సల్యంతో నిన్ను సంబోధిస్తూ ఉన్నాను, పసిపిల్లవాడివి, కనుక 16 ఏళ్ల పిల్లవాడు అయినటువంటి నీవు ఒక్కసారి ఆ ధనస్సును చూడు, ఎక్కుపెట్టు అని అన్నారు. అనేప్పటికీ ధనస్సును చూడమనగానే స్వామి ఎక్కుపెడదాం అనుకున్నాడు. ఆ ఎక్కుపెట్టడానికి మరి నారిని ఆ యొక్క ధనస్సు యొక్క అగ్రభాగం పైన ఒక వంక ఉండటాన్ని మరొక వంక కూడా కట్టాలి కనుక నారిని అలా విల్లుని అలా తొక్కిపెట్టి కాలితో ఎడమకాలితో తొక్కిపెట్టి కుడి చేత్తో ఇలాగా ఆయన ఆ నారిని సంధింపజేయటానికి ప్రయత్నించాడు. కానీ ఏనుగు చేతిలో చెరుకు గడ ఎలా అయితే అవలీలగా విరిగిపోతుందో అలా శివధనస్సు విరిగిపోయింది. ఓం ఈశచాప ప్రభంజనాయ నమః. అవలీలగా ఆ యొక్క ఈశుని యొక్క ధనస్సును విరిచేసి ఒక ప్రభంజనాన్ని సృష్టించినటువంటి వాడు, అంటే ఈశజాపాన్ని విరిచేసినటువంటి వాడు. ఆ శబ్దమును కూడా మహాకవులు అభివర్ణించారు. ఆ భంజనము కాదు, అది ప్రభంజనము, అంటే పెద్ద శబ్దముతో కూడినటువంటిది ఆ శివధనుర్భంగం అనేటువంటిది. ఆ శబ్దమునికి ఒక్క రాముడే ఆయన స్పృహలో ఉన్నాడు లక్ష్మణుడితో పాటు. జనక మహారాజు వీర్యవంతుడు, గొప్ప పరాక్రమవంతుడు కాబట్టి ఆయన అక్కడ ఉన్నాడు. విశ్వామిత్రుడు సర్వశక్తుల్ని అనుగ్రహించినటువంటి వాడు. ఇలా కొంతమంది తప్పించి మిగతా వాళ్ళంతా మూర్ఛితులు అయిపోయినటువంటి వారే. అతివ సీతమ్మ తల్లి కూడా ఆ సుకుమార గాత్ర శివధనుర్భంగానికి ఆమె కూడా కొంతకాలం మూర్ఛపోయింది. కనుక ఇటువంటి పరాక్రమోచితమైనటువంటి చర్య చేసినటువంటి కళ్యాణరాముడు లోక కళ్యాణ హేతువైనటువంటి శ్రీనివాసుడే. ఆయన్ని ఆశ్రయిద్దామనేటువంటి దివ్య సంకల్పాన్ని బోధించేటువంటిది ఓం ఈశచాప ప్రభంజనాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 207వ నామం సహస్రనామామృత ధారలో ఓం జానకీ పరిణేత్రే నమః. జానకీదేవిని పరిణయం ఆడినటువంటి వాడు, అంటే జనకుని యొక్క పుత్రిక జానకి. జనకుడు ఒక యజ్ఞమును చేసి యజ్ఞాంతములో ఆ యొక్క నాగటితో భూమిని దున్నుతూ ఉంటే నాగటి చాలుకి బయటపడినటువంటి ఆ యొక్క మహాలక్ష్మి తల్లి, సిరుల తల్లి బయటికి వచ్చింది. హరికిం పట్టపు దేవి పుణ్యముల ప్రోవర్ధంపు బెన్నిక్క చందురుతో బుట్టు భారతీ గిరిసుతల్తో నాడు పువ్వోణి తామరలందుండెడు ముద్దరాలు జగముల్ మన్నించు ఇల్లాలు భాసురతన్లేములు వాపు తల్లి సిరియుచ్చున్ నిత్య కళ్యాణముల్. మహాలక్ష్మి స్వరూపాన్ని అభివర్ణిస్తారు పోతన గారు శ్రీమద్ భాగవతంలో. అలా ఆ దారిద్ర్యం అనేటువంటి ధ్వాంతమును తొలగించి కళ్యాణ కాంతుల్ని పంచేటువంటి అమ్మవారు లోకంలోకి వచ్చారు. ఆ జనక మహారాజు యజ్ఞములో వచ్చినటువంటి తల్లి క్రమంగా పెద్దదై మళ్ళా రామచంద్ర ప్రభు విశ్వామిత్రుని యొక్క అనుజ్ఞతో యజ్ఞాంతములో ఆ అవబృధము జరుగుతూ ఉండేటువంటి వేళ ఈ యొక్క శివధన భంగం చేసి సీతమ్మ యొక్క కళ్యాణం అనేటువంటి గొప్ప లోకరక్షణ అనేటువంటి యజ్ఞానికి శ్రీకారం చుట్టాడు. కనుక ఒక యజ్ఞమందు పరిపుష్టమైనటువంటి రూపాన్ని పొందినటువంటిది ఆ తల్లి, సిరుల తల్లి. అందుకే ఆమె నాగలికి ఉండేటువంటి చాలు ద్వారా లోకంలోకి వచ్చింది. కనుక నాగటి చాలును సంస్కృతంలో సీత అంటారు.
కనుక ఆ అమ్మాయికి సీత అని పేరు వచ్చేసింది. జనకుని యొక్క ఇంటి పంట లభించినటువంటి పుణ్యాల సంపద గనక జానకి అన్నారు. ఆ జానకిని శివధనుర్భంగం చేసి పాణిగ్రహణం చేసుకున్నటువంటి కళ్యాణరాముడు ఓం జానకీ పరిణేత్రే నమః. ఆ స్వామి త్రేతాయుగ దైవం ఆదర్శవంతమైనటువంటి దాంపత్య జీవితాన్ని గడిపినటువంటి వాడు. ఈనాడు నిత్య కళ్యాణ చక్రవర్తిగా శ్రీనివాస పరబ్రహ్మము ఉన్నాడు. ఒక సీతమ్మ వారిని ఆయన ఆ త్రేతాయుగంలో కళ్యాణం చేసుకున్న, రుక్మిణీరమణుని ద్వాపరయుగంలో కళ్యాణం చేసుకున్న, ఆ మహాలక్ష్మినే పద్మావతిగా దర్శించి శ్రీనివాసుడు కలియుగంలో కళ్యాణం చేసుకున్న, లోక కళ్యాణ హేతున అది లోక కళ్యాణం కోసం కనుక అటువంటి సీతమ్మ వారి యొక్క కరగ్రహణం ఆయన చేశాడు అని అంటే దానివల్ల కూడా శ్రీ మహావిష్ణువు యొక్క తేజస్సు అనేటువంటిది పెరిగింది. రావణాసురుడికి వెళ్ళి అకంపనాది రాక్షసులందరూ వెళ్ళి చెప్పింది ఏమిటి అని అంటే, అయ్యా ఆయన శక్తి అంతా ఆమె కనుక ఆమెను కనుక పక్కన ఆయన ఉంచుకున్నాడు అంటే ఆయన్ని జయించడం సామాన్యమైనటువంటి అంశం కాదు. అప్రమేయం హి తత్తేజ యశస జనకాత్మజ, యాగమందు పుట్టినటువంటి పరమ అగ్నిస్వరూప ఆయన యజ్ఞేశ్వరుడు శ్రీరాముడు. యజ్ఞమందు పుట్టినటువంటి శక్తిని యజ్ఞేశ్వరుడి నుంచి దూరం చేస్తే కానీ నువ్వు ఆమెను జయించడం సాధ్యపడదయ్యా అని అంటే, రావణుడు ఏదో దూరము బాహిరముగా చేయగలిగాడు కానీ లోకంలో విడిపడినట్టుగా కనిపించారు కానీ సీతారాములు విడిపడినటువంటి పరమకళలు. లక్ష్మీనారాయణులు ఆదికి అనాది లేనటువంటి దివ్యస్వరూపములు. ఓ సూర్యోదయం వేరు, సూర్యకాంతి వేరు అని అంటే అది సాధ్యమా? రెండూ ఒకేసారి వస్తాయి. అలాగే ఆ చల్లని గాలి వేరు, గాలికి ఉద్భవమైనటువంటి ఆ ప్రవాహం వేరు అంటే సాధ్యమవుతుందా? పోనీ అల వేరు, నది వేరు అంటే సాధ్యమవుతుందా? కనుక గంధవహుడు అని గాలికి పేరుంది, గాలి వేరు, వచ్చేటువంటి ఆ వాసన వేరుగా ఉంటుంది అని చెప్పి చెప్పగలరా? అలా పరస్పరం ఒకటిగా కలిసిపోవటం అనేటువంటి జరుగుతుంది. అలా సీతారాములు శ్రీమన్నారాయణుడు లక్ష్మీ స్వరూపాలు కనుక వారు ఇరువురు విడివడినటువంటి దివ్య పరమమైనటువంటి ఆది దంపతులు. కనుక ఓం జానకీ పరిణేత్రే నమః అని విశ్వకళ్యాణ స్వరూపముగా తన యొక్క దీక్షను లోకానికి త్రేతాయుగంలో స్వామి ప్రకటింపజేసుకున్నటువంటి సన్నివేశం కనుక మనం ఎప్పుడూ కూడా ఓం జానకీ పరిణేత్రే నమః అనేటువంటి కళ్యాణరాముని యొక్క సద్గుణ వైభవాన్ని మనం కీర్తించుకుంటే మన హృదయం కళ్యాణ భావాలతో నిండిపోతుంది. భగవత్ కళ్యాణ దర్శన కాంక్ష అనేటువంటిది మనలో బాగా ఇరికెలెత్తుతుంది. మన జీవితం అంతా కూడా సద్గుణములకు పూర్ణమైపోతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్ర నామములలో 208వ నామం ఓం జనకాధీశ సంస్తుతాయ నమః. జనకుడు శ్రీ మహావిష్ణువుగా ఆయన్ని దర్శించాడు. ఎప్పుడైతే శివధనుర్భంగం రామచంద్రస్వామి అవలీలగా చేశాడు, జనకుడు అనేటువంటి గొప్ప పేరుగాంచినటువంటి రాజన్యుణ్ణే నేను అని ఆయన భావించలేదు ఆ సమయంలో. అయ్యా నువ్వు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని చెప్పి సంస్తుత, రాముడు సంస్తుతుడయ్యాడు, సమ్యక్ స్థుతుడు. స్థుతి అంటే ఏమిటి? గుణినిష్ట గుణాభిధానం స్తోత్రం. ఒక నీ అందు ఉండేటువంటి గుణములను చెప్పడమే స్తోత్రము అంటారు. అంటే గుణములు అవి గొప్పవైనటువంటి ఆయన యొక్క కార్యముల చేత రావచ్చు, ఆయన యొక్క సహజమైనటువంటి ఆ యొక్క సంస్కారం వల్ల రావచ్చు. ఇటువంటి గుణములు, భగవద్గుణములు తెలుసుకోగలిగిన శక్తి సమాధి దశలో ఉండేటువంటి మహానుభావులకి సాధ్యమవుతుంది. అందుకే వశీ వదాన్యో గుణవాన్ రుజు శుచి మృదు దయాళు మధుర స్థిర సమ కృతి కృతజ్ఞస్త్వమసి స్వభావత సమస్త కళ్యాణ గుణామృతోదధి. అయ్యా కళ్యాణ గుణములకు ఒక అమృత సముద్రము నువ్వయ్యా, అందులో ఎన్ని బిందువులు ఉన్నాయో చెప్పగలనా? కనుక హేయ గుణములే లేనటువంటి వాడివి, కళ్యాణ గుణములతో నిండినటువంటి వాడివి. కనుక నీ యందు ఎన్ని కళ్యాణ గుణములు ఉన్నాయో నేను చెప్పలేను, కానీ కొన్ని కళ్యాణ గుణములు చెప్పాలి ఉంది చెప్తున్నాను.
అని చెప్పి యామన ప్రభువులు అంటారే. అలా స్తోత్రరత్నంలో చేసినట్టుగా జనక మహారాజు కూడా రాముని ఎందుండేటువంటి ఆ గొప్పవైనటువంటి బల పరాక్రమాదులను, ఆ యొక్క వైరాగ్య దీక్షను, ఆ యొక్క గురుభక్తిని, ఆ యొక్క పితృరాజ్య పరిపాలనా దీక్షని, వీటన్నిటినీ కూడా ఆయన చక్కగా సంస్తుతించాడు, సమ్యక్ స్తోత్రము చేశాడు. మామూలుగా స్తోత్రం అంటే ఏదో లేని గుణాలు చెప్తూ ఉంటే ఎందుకండి స్తోత్రం చేస్తారు అంటూ ఉంటారు. వీళ్ళకైతే స్తోత్రము చేయటం అంటే ఆ అర్థంలోనే గ్రహించాలి. పుణ్యశ్రవణ కీర్తనుడైనటువంటి భగవంతుణ్ణి స్తోత్రం చేయటం అని అంటే ఆయన్ను స్తోత్రం చేయటానికి వేదము కూడా సరిపోదు. కాబట్టి చాలా చోట్ల ఏం చెప్తూ ఉంటారు, దేశ కాలావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమ శత సహస్రేణ నిర్భాస్యమానం అంటారు. నిగమ శత సహస్రేణ నిర్భాస్యమానం, 1000 విధములుగా వేదము, 100 విధములుగా వేదము, అది ప్రవర్తిల్లుతూ ఉన్నప్పటికీ కూడా, స్తోత్రము చేస్తూ ఉన్నా కూడా ఆ స్తోత్రముల చేత పరిపూర్ణముగా ఆవిష్కరింపబడినంతటి కళ్యాణ గుణ సంధాయి ఆ స్వామి. అంటే అనంత కళ్యాణ గుణ సింధు స్వామి. ఆయన ఎందు ఎన్ని కళ్యాణ గుణాలు ఉన్నాయో ఎవరు చెప్పడానికి ఉద్యమించవచ్చు, కానీ చెప్పడానికి వారికి అనంతమైనటువంటి వాక్ ఉండదు. ఎందుకంటే నక్షత్రాన్ని జగణ్యంతే పాంసవశ్చ క్షణాదయ త్వద్వీర్యాన్ని నగణ్యంతే బ్రహ్మయా రమయాపివా ప్రసిద్ధమైనటువంటి స్తోత్రం. అయ్యా, నీ నాభీకమలంలో వచ్చినటువంటి ఆ యొక్క సృష్టినంతా కూడా చేస్తూ ఉండేటువంటి నీ అనుజ్ఞ చేత శ్రీనివాస పరబ్రహ్మముగా చెప్పబడేటువంటి నీవు సృజించినటువంటి బ్రహ్మగారికే చేత కావట్లేదు. అలాగే నీతో ఆ పరిష్వంగ సుఖాన్ని పొందేటువంటి నీ దేవేరి అయినటువంటి లక్ష్మీ అమ్మవారే నీ కళ్యాణ గుణాలు చెప్పలేకపోతోంది. నక్షత్రాదులు లెక్క పెట్టవచ్చేమో, నదీ ప్రవాహాల్లో ఇసుక రేణువులను లెక్క పెట్టచ్చేమో, అలాగే అనంత కాల ప్రవాహంలో ఉండేటువంటి కణములు కాష్టములు లాంటివి లెక్క పెట్టచ్చేమో, నీ కళ్యాణ గుణాలు ఎవరూ లెక్క పెట్టలేరు. భగవంతుని కళ్యాణ గుణములు అటువంటివి. ఇక్కడ భగవంతుడిగా ఆ ఈశజాప ప్రభంజనుడైనటువంటి ఆ రామచంద్రుడిని, ఆ మానుష రూపంలో ఉండేటువంటి పరమాత్మని దర్శించేశాడు జనక అధీశుడు. కనుక ఏం చేశాడు ఆ మహారాజు, స్తుతి చేయలేదు, సంస్తుతి చేశాడు. కాబట్టి మనం ఏం చేయాలి, ఓం జనకాధీశ సంస్తుతాయ నమః. పరమ వైరాగ్యవంతుడు, దేహచింతలే లేనటువంటి గొప్ప సుఖమహర్షికే వైరాగ్యాన్ని బోధించినటువంటి మహానుభావుడు జనకరాజు గారు నిన్ను సంస్తుతి చేయగలడు. కానీ స్వామి పరమాత్మ, నేనెంతటి వాడినయ్యా, నా పలుకు చెల్లున నారాయణ, నేను చేయలేనయ్యా, కానీ నాకు చేయటానికి ఒక మార్గం ఉన్నది, ఎలాగూ అనంటే జనకుని చేత స్తోత్రము చేయబడినటువంటి వాడు అంటే కొన్ని కళ్యాణ గుణములు జనక మహారాజు మాకన్నా కూడా వైరాగ్యవంతుడు కనుక చెప్పాడు. కాబట్టే ఆయన గొప్పవాడు కనుక యజ్ఞములు చేశాడు, అమ్మవారిని పుత్రికగా పొందాడు, నీకు కాళ్ళు కడిగి కన్యాదానం చేయగలిగాడు పరమ పవిత్రమైనటువంటి త్రేతాయుగంలో. కనుక ఓం జనకాధీశ సంస్తుతాయ నమః అని మనం ఎప్పుడైతే ఆ నిత్య కళ్యాణ చక్రవర్తి శ్రీనివాసుని మనం కీర్తిస్తామో, మన తపస్సుల ద్వారా పొందేటువంటి ఫలాన్నంతా కూడా భగవత్ సమర్పణం చేస్తాము, నిజమైన శరణాగతి భావాన్ని పొందినటువంటి వాళ్ళం అవుతాము. కనుక శరణాగతి మార్గానికి కరదీపిక ఓం ఈశచాప ప్రభంజనాయ నమః, అలాగే ఈ యొక్క దివ్య నామమైనటువంటి ఓం జానకీ పరిణేత్రే నమః అనేటువంటి నామాలు. ఆ జానకీ పరిణేత ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఓం జనకాధీశ సంస్తుతాయ నమః. జానకీదేవిని పెళ్లి చేసుకున్నటువంటి వాడు ఆ యొక్క జనకరాజు చేత గొప్ప సద్గుణములు కలిగినటువంటి వాడిగా స్తోత్రము చేయబడుతున్నాడు. కనుక సహస్రనామముల్లో 208వ నామమైనటువంటి ఓం జనకాధీశ సంస్తుతాయ నమః అనే నామాన్ని మనం పట్టుకుంటే జనకుడు ఎంత స్తోత్రము చేసి పుణ్యాన్ని పొందాడో అంతటి పుణ్యాన్ని, అంతటి తపోశక్తితో భగవంతుడిని దర్శించినటువంటి పుణ్యాన్ని మనం అవలీయలుగా పట్టేస్తున్నాం. భగవంతుడు సర్వసులభుడైపోవటానికి నారద మహర్షి ఒక మునిని అడ్డుపెట్టుకుని ఆ భగవత్ శక్తిని అంతా కూడా నామముల ద్వారా అందించాడు. అందులో ఒక నామాన్ని పట్టుకున్నా కూడా మన జన్మ తరించిపోతుంది. అటువంటి నిత్య కళ్యాణ చక్రవర్తి యొక్క నామామృతాన్ని మనం మనసా శిరస వచస గ్రోలుదాం. మనం ఆ శ్రీనివాసుని శ్రీచరణాలని హృదయంలో పండింపజేసుకుందాం. ఆయన
దివ్య కాంతులతో మన దహరాకాశం వెలుగొందాలని చెప్పి ఆకాంక్షిద్దాం. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.